ఆడపిల్ల పుట్టిందని భయపడే రోజులు పోయాయంటుంది కేంద్ర ప్రభుత్వం ఇక పిల్ల ఇక మీద ఆడపిల్లలు పుడితే వాళ్ళ బాధ్యతని తాము తీసుకుంటామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఆ పథకాన్ని చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు యూజ్ చేసుకుంటున్నారు భగ్గం పోస్టాఫీస్లో ప్రస్తుతం ఏమన్నా ఏంటి ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం అంటే ఏంటి ఎంతవరకు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు సేవింగ్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అలాగే ఎంత మనీ మనము ఇరవై ఏళ్ళ తర్వాత ఎంత మనిని మనకి గవర్నమెంట్ తిరిగిస్తుంది ఇటువంటి విషయాలు తెలియజేయడానికి పోస్ట్ మాస్టర్ తిరుమలరావు మనతో ఉన్నారు సార్ సుకన్య సమృద్ధి యోజన చాలా మంది తల్లిదండ్రులు ఉంటాం ఇదే పేరు వినబడుతోంది సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్న పథకం కేంద్ర ప్రభుత్వం ఓ ఏంటండి ఓవరాల్ పథకం గురించి చెప్పండి జనరల్గా ఇప్పుడు మనందరం కూడా మీరు చెప్పినట్టుగానే ఆడపిల్ల అనగానే ఆమెకి చదువులకి లేకపోతే పెళ్లి కానీ అనేకమైన ఖర్చులు ఉంటాయి దీన్ని ఎలా భరించాలా ఏంటి మధ్యతరగతి కింది దిగువ మధ్య తరగతి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆలోచిస్తారు ఆడపిల్ల పుట్టడం కానీ ఎలా చేయాలి ఏంటి వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఏమో చేయాలా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సహజంగా ఆలోచిస్తూ ఉంటాం అందరం కూడా ఈ మధ్య తరగతి కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి ఆలోచించే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో తపాలా శాఖ వాళ్ళు కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అని చెప్పేసి ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగింది ఇది రెండు పన్నెండు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రారంభమైంది రెండు పన్నెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఆడపిల్లలు ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల లోపు పిల్లల పది సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం మంచిది అవకాశం ఉంది పది సంవత్సరాలు దాటిన వాళ్ళు దీంట్లో చేరడానికి అవకాశం లేదు ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇదేమిటంటే ముందు అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి పదిహేను సంవత్సరాలు డబ్బులు కట్టాలి పదిహేను సంవత్సరాల తర్వాత ఒక ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాలి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అంటే అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్కి మన చేతికి రావడానికి అవకాశం ఉంటుంది ఎంత స్టార్టింగ్ ఎంత కట్టాలి సార్ మినిమం రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభించవచ్చు మినిమం రెండు వందల యాభై రూపాయల నుంచి ఎంతైనా ఓపెన్ చేసుకోవచ్చు సంవత్సరానికి మాక్సిమం లక్ష యాభై వేల రూపాయల వరకు ఆ స్కీమ్లో డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ మీరు నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున కట్టారనుకోండి ప్రతి నెల వెయ్యి రూపాయలు ఒక రికార్ రికరింగ్ డిపాజిట్ లాగా ప్రతి నెల వెయ్యి రూపాయలు కట్టారు ఇవాళ ఆరు ఇవాళ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఈ సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఎయిట్ పర్సెంట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాం అన్నిటికంటే కూడా ఎక్సెప్ట్ సీనియర్ సిటిజన్ సీనియర్ సిటీజన్ అయ్యేటప్పటికి అబవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చే సీనియర్ సిటీజన్ స్కీమ్కి అయితే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నది దీనికి ఎయిట్ పర్సెంట్ ఇస్తున్నాం ఇంట్రెస్ట్ రేటు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో నెంబర్ టూ ఇది మనకి వాళ్ళ అంటే సీనియర్ సిటీజన్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఇవాళ ఆడపిల్లలకు కూడా ఆల్మోస్ట్ అంత ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం యొక్క పథకాన్ని వాళ్ళు ఎయిట్ పర్సెంట్తో వాళ్ళ నడుస్తూ ఉంది ఈ స్కీమ్ ఎయిట్ పర్సెంట్ ఇస్తూ ఉన్నాం సపోజ్ ఒక వెయ్యి రూపాయలు చొప్పున ప్రతి నెల కట్టితే సంవత్సరానికి పన్నెండు వేలు పదిహేను సంవత్సరాలు మీరు కట్టిన అమౌంట్ కాను పదిహేను సంవత్సరాలకి మీరు కట్టిన అమౌంట్ కాను ఐదు లక్షల ముప్పై తొమ్మిది రూపాయలు అంటే పదిహేను సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే మొత్తం ఇరవై ఒక సంవత్సరాలు వెయ్యి రూపాయలతో పదిహేను సంవత్సరాలతో కట్టిన తర్వాత ఆరు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత టోటల్గా ఇరవై ఒక సంవత్సరాల తర్వాత మీకు వచ్చే స్కీమ్కి ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు వస్తాయి అది ఇవాళ ఉన్న రేటు ప్రకారం అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు ఎయిట్ పర్సెంట్ అనేది పర్మినెంట్ కాదు ఎవ్రీ త్రీ మంత్స్కి వస్తే పెరగచ్చు తగ్గచ్చు పెరగచ్చు తగ్గచ్చు ఎట్లయినా జరుగుతుంది ఎందుకంటే అంత లాంగ్ టర్మ్ అనేది ఏ స్కీమ్లో కూడా ఇంట్రెస్ట్ రేటు ఒకే ఇంట్రెస్ట్ ఉండదు ఎట్టి పరిస్థితిలో ఉండదు ఎందుకంటే యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంకు తర్వాత రిజర్వ్ రిపో రిపో ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం అన్ని రిజర్వ్ బ్యాంకులు అన్ని ఇంట్రెస్ట్ రేట్లు మారుతూ ఉంటాయి బ్యాంకింగ్ మారుతూ ఉంటాయి పోస్టులు కూడా మారుతూ ఉంటాయి మాది కూడా పోస్ట్ ఆఫీస్ కూడా పూర్తిగా ఫైనాన్షియల్ బ్యాంకు ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే మేము కూడా పనిచేయాల్సి ఉంటుంది సో దాని ప్రకారం ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇవాళ ఉన్న రేట్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎయిట్ పర్సెంట్ చొప్పున చూస్తే మీరు వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం పదిహేను పద్నా పదిహేను సంవత్సరాలు పే చేసి ఆరు సంవత్సరాలు వెయిట్ చేస్తే ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు రావడానికి అవకాశం ఉంది అట్లాగే ఈ స్కీంలో మధ్యలో ఏదైనా కావాలంటే విత్ర చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది రెండే రెండు అవకాశాలు అమ్మాయి చదువుకి కానీ లేకపోతే వివాహాన్ని కానీ ఈ రెండింటిలో ఏదైనా అవసరమైనప్పుడు ఆ రోజు ఉన్న బ్యాలెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మీకు విత్తరాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అంటే అకౌంట్ రద్దు చేసుకోవడానికి ఉండదు విత్తరాలు మాత్రం ఇస్తాం ఆ రోజు ఒకవేళ సపోజ్ అమ్మాయి ఇంజనీరింగ్ వచ్చిందో లేకపోతే ఇంకేదైనా చదువుకుంటుంది డబ్బులు అవసరం అయింది ఆ అమ్మాయి ఇంజనీరింగ్ నిమిత్తం మాకు కావాలి అని చెప్పేసి అంటే మనం అప్లికేషన్ ఫార్మ్ ఇస్తే దాని ప్రకారం ఆ రోజు ఉన్న డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం లోన్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మధ్యలో ఏమైనా అంటే ఒక మూడు నాలుగు నెలల కన్నా గ్యాప్ అనుకుందాం సార్ కట్టడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు సో అప్పుడు పరిస్థితి అకౌంట్ ఆగిపోయే పర్సెంట్ ఉండదా మూడు నాలుగు నెలలకు ఇబ్బంది ఏం లేదండి సంవత్సరం మొత్తంలో మినిమం ఒక డిపాజిట్ కనీసం ఒకసారి వేస్తే చాలు ఒక డిపాజిట్ వెళ్ళి ఒక సంవత్సరంలో ఒక్క డిపాజిట్ కూడా వేయకపోతే అది యాభై రూపాయలు పెనాల్టీ పడుతుంది యాభై రూపాయల పెనాల్టీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఒక డిపాజిట్ కట్టేటప్పుడు ఆ యాభై రూపాయలు పెనాల్టీ కూడా కలిపి కడితే నెక్స్ట్ ఇయర్ డిపాజిట్ తీసుకోబడుతుంది లేకపోతే డిపాజిట్ తీసుకోవాలి మళ్ళా మీరు చెప్పేదాని ప్రకారం అయితే వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ అంటున్నారు సార్ అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ అంటే టర్మ్ ముప్పై ఒక్క సంవత్సరాలు పడుతుంది ఇన్ కేసు సో వాళ్ళకన్నా మీరు చెప్పింది వన్ టూ ఇయర్స్ వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు చెప్పింది కూడా కరెక్టే సహజంగా ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరంలో పిల్లల వాళ్ళకైతే అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ చదువులకి కానీ పెళ్ళిళ్ళకి కానీ కరెక్ట్గా వాళ్ళకి అవసరానికి ఆదుకునే విధంగా ఉంటుంది అమౌంట్ అంటే కనీసం అది తక్కువ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు వాళ్ళ కష్టమేం కాదు ఒక వెయ్యి రూపాయలు తీసుకోవటం అంటే వెయ్యి రూపాయలు కూడా మనకి యాక్చువల్గా ఉంటే ఖర్చులు కలిసిపోతుంది ఏదో ఒకటి ఆ వెయ్యి రూపాయలు మనకు కనపడదు కానీ అది ఆ సేవింగ్ చేయటం అనే దానిని చేయటం వలన వాళ్ళకి ఒకసారి ఒక ఐదు లక్షల రూపాయలు అంటే లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా గొప్ప అవకాశం అనమాట అది ఒకసారి చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా చొప్పున చెప్పునేసుకున్న సంవత్సరానికి పన్నెండు వేలు సో పది సంవత్సరాలకి లక్ష ఇరవై వేలు దగ్గర దగ్గర ఒక లక్ష అరవై లక్ష ఎనభై వేలు అవుతుంది లక్ష ఎనభై వేలు కనుక పదిహేను సంవత్సరాల వరకు వెయ్యి వెయ్యి కడితే ఎంత వస్తుంది సార్ ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు వస్తుంది చాలా ఎక్కువ అంటే ఇప్పుడున్న వడ్డీ ప్రకారం చెప్పాను వడ్డీ ప్రకారం ఇవాళ ఉన్న ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు రావడానికి వస్తాయి ఇదే ఎయిట్ పర్సెంట్ కంటిన్యూగా ఆ ట్వంటీ ఇయర్స్ ఉంటే ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఉండదు సహజంగా పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఎంత తగ్గినా కానీ మ్యాక్సిమం సెవెన్ పర్సెంట్ లోపే ఎందుకంటే తగ్గే అవకాశం అయితే లేదు మహా తగ్గితే ఒక హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ తగ్గుతుంది తప్పితే అందుకంటే ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆడపిల్లలకి వాళ్ళ అభివృద్ధి కోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తూ పెట్టిన స్కీమ్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఇంకా ఎందుకంటే చాలా తగ్గే అవకాశం ఎక్కువ లేదు సూపర్ సక్సెస్ అయిన స్కీమ్ సార్ చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి కడుతూ ఉన్నారు కదండి వాళ్ళు ఏమంటున్నారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఒక మంచి అవకాశం ఇది ఆడపిల్లలకి ఒక మంచి అవకాశం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు దీని మీద దేశవ్యాప్తంగా కూడా మొన్న ఐ థింక్ సెప్టెంబర్లో మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రోజున ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు రోజున దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు ఆఫీసుల్లో ఎన్నికైన వాటిలో డెబ్బై ఐదు లక్షల అకౌంట్లు ఓపెన్ చేయించాం ఒక్క రోజునే ఒక రోజునే డెబ్బై ఐదు లక్షల అకౌంట్లు ఓపెన్ అయిన ఇరవై మూడు తొమ్మిది ఇరవై రెండున ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఇంకా ఇంకెక్కడ లేదు పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఓపెన్ చేయాలి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఏమైనా ఉండాలి సార్ ఏం అవసరం లేదండి వాళ్ళ ఐడి కార్డు తీసుకొస్తే చాలు ఇప్పుడు పిల్ల తరఫున ఇప్పుడు ఆ పాప తరఫున మైనర్ కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ రావాలి వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకురావాలి ఇక పాపకు కూడా ఏదైనా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఇవ్వచ్చు ఎందుకంటే ఈవెన్ వాళ్ళ ఒక రోజు రెండు రోజులు బై బర్త్ ఉన్న పిల్లలు కూడా పదకొండో రోజు కూడా భారసాల చేసేటప్పుడు కూడా వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి మాకు గమనించడం ఆ పాపకు పేరు పెట్టిన వాళ్ళు కూడా పేరు పెట్టకుండా ఒక సాధ్యపడదు అనుకోండి పేరు పెట్టి అనుకున్నానే వచ్చేసి మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తున్న సందర్భాలు కూడా మేము చూస్తూ ఉన్నాం రోజు నా డెబ్బై ఐదు లక్షల దేశవ్యాప్తంగా అకౌంట్ ఓపెన్ చేస్తాం అంటే దీనికి ఉన్న డిమాండ్ ఉన్నది ప్రజల్లో కూడా దీని మీద మంచి విశ్వాసం ఉన్నది డిపార్ట్మెంట్ మీద కావచ్చు స్కీమ్ మీద కావచ్చు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ బాగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది ఈ స్కీమ్ ఏం చెప్తారు ఒక పోస్ట్ పోస్ట్ మాస్టర్గా మీరు ఏం చెప్తారు వచ్చే ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా మందికి దీనిపైన అవగాహన ఉంది బట్ తెలిసిన వాళ్ళకి పర్లేదు సార్ చాలామందికి దీని గురించి తెలియదు వింటున్నారు కానీ దీని ప్రాసెస్ ఏంటో తెలియదు వాళ్ళందరికీ ఏం చెప్తారు ఏం లేదు మీరు ఎన్ని పోస్ట్ ఇది ఇక్కడ డెబ్బై ఐదు అనేది ఊరికి ఆ కాంపిటీషన్ కోసం పెట్టిన డెబ్బై ఐదు నగరాలే డెబ్బై ఐదు ఆఫీసులు మామూలుగా ఇవాళ ప్రతి డిపార్ట్మెంటల్ సబ్ ఆఫీసులో కూడా ఈ యోజన అకౌంట్లు ఓపెన్ చేయబడతాయి దానికి ఏం ఇబ్బంది లేదు తర్వాత ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మెయిన్ ముఖ్యం అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పాప డేట్ ఆఫ్ బర్త్ సర్ఫికట్ కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బట్టే కదా మనం డిసైడ్ చేయడానికి పాప ఏజ్ ఎంత అనేది తెలుసుకోవడానికి అంటే సంవత్సరాలు దాటితే పనికిరాదు కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మినిమం ఎంత మాక్సిమం అంతే సార్ మినిమం రెండు వందల యాభై రూపాయలు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక సంవత్సరానికి లక్ష యాభై వేలు మించి వేయడానికి వీలు లేదు ఎవ్రీ మంత్ టూ ఫిఫ్టీ నుంచి అంతా వేసుకోవచ్చు వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ తర్వాత ఖచ్చితంగా ఇంతే వేయాలని లేదు ఒక నెలలో ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వెయ్యి వెయ్యి సార్ పర్ మంత్ ఒక మంత్లో ఒక మంత్లో మూడు వేలు వేసాను ఒక మంత్లో ఐదు వేలు వేసాము అలా ఎంతైనా వేసుకోవచ్చు అది మాక్సిమం లక్ష యాభై వేలు దాటకూడదు ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అయితే మనం ఎంతకు ఓపెన్ చేస్తే ప్రతి నెల అదే అమౌంట్ కట్టాలి సపోజ్ వెయ్యి రూపాయలు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐదు సంవత్సరాలు అకౌంట్ పూర్తయ్యేదాకా ప్రతి నెల వెయ్యి రూపాయలు మాత్రమే మనం వేయాలి దాంట్లో అంతకు మించి వేయడానికి వీలు లేదు కానీ దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా రెండు వందల యాభై రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కానీ మీరు మాక్సిమం లక్ష యాభై వేలు వరకు వేయచ్చు ఒక నెలలో వెయ్యి ఉంటే వెయ్యి చేసుకోవచ్చు ఐదు వేలు ఐదు వేలు వేసు పదివేలు పదివేలు వచ్చి ఒకసారి లక్ష యాభై వేలు కూడా వేసేయొచ్చు మన దగ్గర అమౌంట్ ఉంటే ఒకసారి లక్ష యాభై వేలు కూడా వేయచ్చు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఆడపిల్లల కోసం మాత్రం చాలా మంచి స్కీము చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో కూడా ఉపయోగించుకుంటేనే మంచిదని మా ఉద్దేశం కూడా చాలా ఇది చెప్తున్నారు ఎందుకంటే ఆడపిల్లల కోసం మనం ప్రతి నెల కనీసం రెండు వందల యాభై రూపాయలు అది మినిమం రెండు వందల యాభై రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు ప్రతి నెల ఎంతో కొంత పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ చిన్న అకౌంట్ జస్ట్ రెండు వందల యాభై రూపాయలు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ కనుక మనం వేస్తే పదిహేను ఏళ్ల పాటు ఈ సుకన్య సమృద్ధి యోజన అనే పథకం ద్వారా పదిహేను సంవత్సరాలు వేస్తే ఆరు సంవత్సరాల తర్వాత అంటే ఇరవై ఒక్కేళ్ళ తర్వాత దగ్గర దగ్గరగా ఏడు శాతం నుంచి అప్పుడున్న ఇంట్రెస్ట్ రేటు ప్రకారం తొమ్మిది శాతం అవచ్చు ఏడు శాతం పైన ఎంత ఉన్నా కూడా ఇంట్రెస్ట్ రేటు ప్రకారం కలిపి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది సో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాన్ని అయితే ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు యూస్ చేసుకోవాలి ముఖ్యంగా ఆడపిల్ల పుట్టిన వన్ ఇయర్ నుంచి ఈ పథకం స్టార్ట్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ పథకం ఎక్కువగా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ బేబీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు కరెక్ట్గా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చేసరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు చేతికి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఈ పథకం పైన కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం అంతే ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి ఇసుమ విజయవాడ నుంచి